కానీ మీరెప్పుడూ ఇది జ్ఞాపకం పెట్టుకోండి. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ మీతో నేను ఒక విషయం మనవి చేస్తాను. ఒక మాట ఆఫీసర్ కిందకి దిగొచ్చి మాట్లాడడం అన్నది ఎంత మారుస్తుందో నేను మీకు ఒక సందర్భం చెప్తాను. నేను పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే ఒక ఏడాదిన్నర 2 సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా ఒక ఆర్డర్ వచ్చింది. ఒక రోజున మన సంస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తేవాలి అని సంకల్పం చేశాం. ఆ సంకల్పం కారణంగా ఆఫీసులో ఉన్నటువంటి పాత ఫైల్స్ అన్నిటినీ కూడా తీసేసి నెంబర్స్ వేసేసి దులిపేసి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి అందులో మనకు అక్కర్లేదు అన్న ఫైళ్ళు ఎన్నున్నాయో చూసి ఆ ఫైల్స్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో రాసి దాని సబ్జెక్ట్ రాసి ఒక లిస్ట్ తయారు చేసి ఆ ఫైల్స్ అన్నీ పాత కాగితాల వాళ్ళకి అమ్మేసేయండి. ఏ ఫైల్స్ మనకు అవసరం అనుకుంటారో, రిఫర్ చేయవలసి ఉంటుంది అనుకుంటున్నారో ఆ ఫైల్స్ని అట్టె పెట్టి వాటిని జాగ్రత్తగా రికార్డ్ రూమ్లో పెట్టండి. ఈ సంవత్సరంలో రన్నింగ్ ఫైల్స్ ఏ ఉన్నాయో అవసరం అనుకున్నవి ర్యాక్స్లో ఉంచండి. ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు దుమ్ము పట్టేసినటువంటి 1000 ఫైళ్ళు ఉండకూడదు. ఇది సర్క్యులర్ యొక్క సారాంశం. సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎలా ఉంటుందంటే, ఇలాంటి ఆర్డర్ వచ్చిందనుకోండి సర్క్యులేట్ చేస్తారు అందరికీ. వెంటనే స్టాఫ్ దాన్ని చదివి వెంటనే ఎలా రెస్పాండ్ అవుతారంటే, ఈ దుమ్ము ధూళి ఇవన్నీ ఆవిడ దులుపుతాడండి, దగ్గు వస్తుంది, పడిశం పడుతుంది, ఇన్ని ఫైళ్ళు ఇప్పుడు మనం చదివి ఈ పాత ఫైళ్ళు అన్నీ ఇందులో ఏ పనికి వస్తాయో ఏ పనికి రాకుండా పోతాయో మనం చేయగలమా, మన వల్ల ఏ పనే. ఆఫీసర్లు చేసుకుంటారు, చేసుకుని ఏవి ఉంచి చూడమంటే అవే మనం చూస్తాం. క్యాజువల్ లేబర్ని పెట్టమనండి, ఆ లేబర్ అంతా దులుపుతారు. కావాలంటే దూరంగా ఓ కుర్చీ వేసుకుని ముక్కుకో రుమాలు కట్టుకుని పోనా ఫైల్ పనికి వస్తుందో రాదో చూసి పక్కన పడేస్తానంటాడు. నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే, నా జీవితంలో మాకు ఆ సమయంలో కాకినాడ డిస్ట్రిక్ట్కి ఆ అధికారంలో ఉన్న ఆఫీసరు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఆయన మాట్లాడింది కేవలం 5 నిమిషాలు మాట్లాడారు. ఆయన అన్నారు, మనకి ఇలాంటి సర్క్యులర్ వచ్చింది, నాకు తెలుసు ఇది చాలా కష్టమైన పని, మీలో అందరూ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఇప్పుడు మీరు పాత ఫైళ్ళు అన్నీ దులిపితే మీకు అనారోగ్యపరమైన సమస్యలు వస్తాయి, కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. కానీ నేను ఒకటి చెప్తున్నాను, మన ఇల్లు బాగా బూజు పట్టేసి ఉంటే ఏదో ఒక సందర్భంలో ఇంకా కూతురు పెళ్ళి వస్తోంది అన్నప్పుడు తప్పదుగా ఇల్లంతా దులుపుకుని సర్దుకోవాలిగా. నేను మిమ్మల్ని చెయ్యమని అడగను, నేను ఆఫీస్ ఆర్డర్ వేసి మిమ్మల్ని రమ్మని అడగను. మీలో ఎవరు రావద్దనుకుంటున్నారో వాళ్ళు నాకు చెప్పక్కర్లేదు, రాని వాళ్ళ పేర్లు నేను రాసుకోను. ఎవరు రాలేదో ఆ పేర్లు ఎవ్వరూ నాకు వచ్చి చెప్పక్కర్లేదు. నేను ఆదివారం నాడు, వచ్చే ఆదివారం నాడు ఉదయం 8 గంటలకి ఒక లుంగీ కట్టుకుని వస్తున్నాను. మీ ఎవ్వరూ రాకపోయినా నేనేమీ అనుకోను. నేను అలా ప్రతిరోజు ఆదివారం నాడు వచ్చి చూసి నేను చెయ్యగలిగినంత చేస్తాను ఇంటికి. నేను ఆఫీస్కి హెడ్ని కాబట్టి ఒకవేళ నా ఒక్కడి వల్ల ఆ రోజు కొంత పని అయితే నేను రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు వచ్చి 9 గంటల వరకు నేను చెయ్యగలిగినంతా చేసి పెట్టి వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఇలా ఎన్నాళ్ళల్లో చేయగలిగితే అన్నాళ్ళల్లో నేను చేస్తాను. ఒకవేళ నేను ఇలా 6 నెలలు చేసి మీలో ఒక్కరు రాకపోయినా నేను మీలో ఎవరిని ఏమీ అన్నా. ఒకవేళ ఇది మన ఇంటి పని అని మీరు రావాలి అనుకుంటే మీకు స్వాగతం, మీ అందరూ కూడా ఈ ఆదివారం నాడు రావచ్చు అంతే ఆయన చెప్పి వెళ్ళిపోయారు ఛాంబర్లోకి. మీరు నమ్ముతారా, పర్మిషన్ టు లీవ్ ది హెడ్ క్వార్టర్స్ పెట్టి సెలవు పెట్టేసి గ్రాంట్ చేయించుకున్నటువంటి అఫీషియల్స్ ఇళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు కాదు మనం తర్వాత వెడదాం, ఈసారి మేము కమిటెడ్గా ఒక పని చెయ్యాలనుకుంటున్నాం ఆఫీసులో, సో వీఆర్ అప్లయింగ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ లీవ్ అని 100% స్టాఫ్ ఆదివారం నాడు ఆఫీస్కి వచ్చేసి సాయంకాలం 5 అయ్యేటప్పటికి ఆఫీస్ అంతా అద్దంలా మారిపోయింది. ఆయన మరునాడు ఉదయం మీటింగ్ పెట్టి స్టాఫ్ అందరికీ ఒక కమెండేషన్ ఇచ్చారు. ఒక కుటుంబం, ఒక టీం వర్క్గా మనందరం కలిసి ఒక్కొక్కసారి అసాధ్యములు అనుకున్నవి చెయ్యి చెయ్యి కలిపితే అసాధ్యములను సుసాధ్యములను చేయగలము అని పూనిక కలగడానికి నాకు ఇది ఒక గొప్ప అవకాశమైంది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లేని రీతిలో ఒక్క రోజులో కాకినాడ ఆఫీసు ఇన్స్పెక్షన్కి రెడీ అయిపోయింది. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు 100 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఇన్ని స్వదేశీ సంస్థానాల్ని భారతదేశంలో కలపవలసి వచ్చింది. ఏ సంస్థానానికి ఆ సంస్థానానికి సైన్యం ఉంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటన్నింటిలో కలుపుకోవాలి అనుకుంటే
మిలిటరీ యాక్షన్ వినా మార్గం లేదు. ఓ సర్క్యులర్ ఇచ్చి మీ రాజ్యాల్ని మాలో కలిపేయండి అన్నారనుకోండి, ఇప్పటి వరకు వాళ్ళందరూ స్వతంత్ర రాజులుగా జీవితాలు గడిపిన వారు, పెద్ద పెద్ద కోటల్లో విలాసవంతంగా. మీకు మేము మా రాజ్యాలు కలిపేస్తే భారతదేశంలో మా జీవితాలు ఎలా, మాకు ఐశ్వర్యం ఎలా అని అడుగుతారు. ఇవన్నీ తేలే విషయాలా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు హోమ్ మినిస్టర్. మన దురదృష్టవశాత్తు ఇవాళ ఎక్కడా మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా హోమ్ మినిస్టర్గా భారతదేశానికి స్వాతంత్ర్యం రాగానే స్వదేశీ సంస్థానాధిపతుల సమావేశంలో హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన ప్రసంగ పాఠాన్ని పూర్తిగా చదివిన విద్యార్థి ఎవరైనా ఇక్కడ ఉంటే చెయ్యెత్తండి. ఇది ఈ దేశ దురదృష్టం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక్క 45 నిమిషాలు మాట్లాడారు 395 స్వదేశీ సంస్థానాధిపతుల సమావేశంలో. ఒక్క గంట సేపు ఆయన మాట్లాడితే ఉత్తర క్షణంలో 393 విదేశీ స్వదేశీ సంస్థానాల అధిపతులు చార్టర్ మీద సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు, మా సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం చేసేస్తున్నారు. నేను యూనియన్ హోమ్ మినిస్టర్ని వీళ్లతో నేను మాట్లాడేది ఏమిటి అని అనుకుని ఉండుంటే ఆ సమస్య అంత తేలిగ్గా పరిష్కారం అయి ఉండేది కాదు. పటేల్ గారు అంత గొప్ప ప్రసంగం చేశాడు. ఆయన చేసిన ఒక్క ప్రసంగం 2 స్వదేశీ సంస్థానాల మీద మాత్రమే మిలిటరీ యాక్షన్ తీసుకుని ఎనెక్స్ చేయవలసి వచ్చింది ఇండియన్ యూనియన్లోకి. ఎలా సాధ్యమైంది అంటే, ఒక సమస్యని బాగా పరిశీలనం చేసి అవసరమైతే కిందకొచ్చి చక్కగా మాట్లాడగలిగినటువంటి స్కిల్ ఉండాలి, అవతల వారు మాట్లాడినటువంటి దాన్ని వినగలిగినటువంటి నైపుణ్యం ఉండాలి. ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ అంటారు. ఎవరైనా మాట్లాడడం మొదలు పెట్టేటప్పటికే అందులో రంధ్రాన్వేషణ చేయడము అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి, అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కావలసిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు, ఆ మాటలలో మనకి ఏమైనా సారాంశం అందుతోందా అని ఎదురు చూసి మీరు కానీ ఒక్క మాట అందులో పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే అటువంటి వాడి జీవితం చక్కదిద్దబడ్డానికి అవకాశం కలుగుతుంది. రామాయణంలో మారీచుడు రావణాసురుడితో ఒక శ్లోకం చెప్తాడు. రామాయణంలో ఉన్న 24,000 శ్లోకాలు ఒకెత్తైతే నాకు వ్యక్తిగతంగా 23,999 శ్లోకాలు ఒకెత్తు, రామాయణంలో ఉన్న ఆ ఒక్క శ్లోకం నాకు ఒక ఎత్తు. అది రాముడు చెప్పలేదు, విశ్వామిత్రుడు చెప్పలేదు, వశిష్ఠుడు చెప్పలేదు, రాక్షసుడైన మారీచుడు చెప్పాడు. కానీ నాకు ఎంత ఇష్టమో ఆ శ్లోకం అంటే. ఎందుకనో తెలుసా అండి, అందులో మారీచుడు అంటాడు, సులభాహ పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభ. చిన్న శ్లోకం, సులభ పురుషా రాజన్, ఓ రాజా రావణ, లోకంలో ఎప్పుడూ మాట్లాడేటప్పుడు అవతలవాడితో మాట్లాడి అవతలవాడికి చెప్పవలసి వస్తే చెప్పేవాళ్ళు ఒక కోణంలో ఆలోచిస్తారు. ఒకటి, వీడికి చెప్తే మన మాట వింటాడా? ఒకవేళ వీడికి మనం చెప్పలేదనుకో, వీడు పాడైపోతే మనకెందుకు? ఇప్పుడు మనం చెప్పాం, వాడు వినలేదు. వినకపోగా అందరూ నేనెలా అనుకుంటున్నానో అది మంచిదని చెప్తే వీడు ఒక్కడు అలా చెయ్యొద్దు, అలా చేస్తే పాడైపోతామని చెప్పాడు అని గుర్తుపట్టుకుని మన మీద కక్ష పెట్టుకుంటే కాబట్టి మనకెందుకు వచ్చింది? కాబట్టి మనం కూడా 10 మందితో పాటు నువ్వేమనుకుంటున్నావో అదే మంచిదయ్యా అని ఓ మాటను వచ్చేస్తే గొడవ వదిలిపో. చూడండి, కొంతమంది మనకెందుకండి అంటారు. ఇది సాధారణంగా కర్తవ్యం నుంచి తప్పుకునేటటువంటి మార్గం. ఆయన బోధ చెయ్యడానికి ఇష్టపడడం, ఆయనకు అనుభవం ఉన్నా ఆయనకి యుక్తాయుక్త విచక్షణ ఉన్నా మంచి చెడులు తెలిసిన్నవాడైనా ఆయన చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే ఒకటే పిరికితనం, నేను చెప్పినా వాడు వినకపోగా చెప్పొచ్చాడు లేదు అంటాడు. ఎందుకు నాకు ఆ మాట, చెప్పకుండా ఉంటే గొడవ వదిలిపోదు కాబట్టి చెప్పడు. కాబట్టి మారీచుడు అంటున్నాడు, సులభాహ పురుషా రాజన్ సతతం ప్రియవాదిన. నువ్వు ఎంత తప్పు చేద్దామనుకో, ఏం పర్లేదురా చెయ్యి, ఏం పర్లేదు, ఏంటి ఎంతమంది చేయట్లేదు ఈ రోజుల్లో, నువ్వు చేస్తే తప్పేంటి అనేవాళ్ళు లోకంలో మీకు ఎక్కడైనా దొరుకుతారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవితాంతం ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకోవలసిన శ్లోకం రామాయణంలో.
మీకు సాధారణంగా మీరు చేసేది తప్పు, అలా చెయ్యవద్దు అని హెచ్చరించేటటువంటి మిత్రులు ఉండరు. ఎందుకో తెలుసా అండి, ఒక్కటే కారణం, నా స్నేహం పోతుంది. అందున మీరు ఎదుగుతున్న కొద్దీ మీకు చెప్పేవాళ్ళు అసలు ఉండరు. ఒక్కటే కారణం, ఆయనకి చెప్తే మనకి ఇబ్బంది.